మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినందుకు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాపూర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ బిల్లు ఆమోదంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. చెన్ను బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి, ఎండి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం సంబంధించి చాలా ముఖ్య దినం, ఎందుకంటే మన రాష్ట్రానికి అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళడానికి మార్గాలు ఈరోజు ఎన్నుకోబడ్డాయి. ముఖ్యంగా మనకి మూడు రాజధానులు మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, మన గవర్నర్ గారి ద్వారా మనకి ఆమోద ముద్ర రావడము, సో రాష్ట్ర నలుమూలల అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళడానికి మనకి మార్గం ఏర్పడింది. కాబట్టి దీన్ని అంతా కూడా సదృఢంగా భావించాలి. గతంలో మనకి మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందింది. దాని తర్వాత హైదరాబాద్ని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందింది. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది నలుమూలల రాష్ట్ర నలుమూలల అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అనేది జరగాలని చెప్పేసి గొప్ప ఆలోచనతో ఈ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి అవరోధాలు ఎన్నో కూడా ఆయన ముందున్నాయి. వాటన్నిటి కూడా అధిగమించి ఈరోజు మన విశ్వభూషణ్ గారు, మన రాష్ట్ర గవర్నరు వారి ఆమోద ముద్రతో ఈరోజు మనకి మూడు రాజధానులు ఏర్పడడం జరిగింది. కాబట్టి మనం మన ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఇది పార్టీలకు అతీతంగా కూడా దీన్ని మనము ఏకీభవించాలి, స్వాగతించాలి. సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పని కాబట్టి మనం అంతా కూడా స్వాగతిస్తున్నాము. మనం ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.